అందరికి నమస్కారం. నేను మీ కిరణ్ వర్మ. యానిమీలో మనకి ముక్కులోంచి రక్తం వస్తుంటుంటాం, ప్రతిసారి చూస్తుంటుంటాం. ఒకే యానిమే కాదు, చాలా యానిమీస్ లో ఇలాగా ముక్కు నుంచి రక్తం రావడం, అదేంటి ముక్కు నుంచి ఎందుకు రక్తం వస్తుందని చాలా మందికి ప్రశ్నగా ఉంటూ ఉండదు. అదే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దీన్నే జపనీస్ లో హంజీ బూ అంటారు. హంజీ అంటే ముక్కులోంచి రక్తం కారడం, మరియు బూ అంటే రక్తం వచ్చినప్పుడు ఫ్లో శబ్దాన్ని బూ అంటారన్నమాట. అయితే ఇది మొట్టమొదటిసారిగా 1970 యుజ్జీ తనీకా అనే క్రియేటర్ మాంగా రాస్తున్నప్పుడు ఈ ప్యాటర్న్ ని డిజైన్ చేశారు. మామూలుగా అందరికి ముక్కు నుంచి రక్తం కారుతుంటుంటుంది, అది కూడా ముక్కు కొంచెం సెన్సిటివిటీ కారడం, లేకపోతే బ్లడ్ వెజల్ దెబ్బతినడం వల్ల జరుగుతుంటుంటుంది, లేకపోతే వాళ్ళు వాడే మెడిసిన్స్ వల్ల జరగడం కాస్త తక్కువగానే జరుగుతుంటుంటుంది. కానీ సర్వసాధారణంగా ఎవరి ముక్కులోంచి రక్తం కారు. కానీ యానిమీలో మాత్రం మనకి రక్తం కారడం ప్రతిసారి ఏదో ఒక క్యారెక్టర్ కి చూస్తుంటుంటాం. కానీ దీనికి కారణం కింద మనం కామాన్ని, లేకపోతే ఎవరి మీదైనా మనం ఫీలింగ్స్ చూపించడం కానీ, లేకపోతే ఎక్కువగా సిగ్గుపడడం కానీ ఇలాగా ముక్కు నుంచి రక్తం రావడానికి కారణం కింద మనకి చూపిస్తుంటుంటారు. ఎందుకంటే యానిమేలో న్యూడిటీని మరియు సెన్సర్షిప్ ని కంట్రోల్ చేయడానికి ఇలాగా జపనీస్ లో ఆ సమయంలో మొదలు పెట్టారు. దీని ద్వారా ఫీమేల్ న్యూడిటీని మనకి సెన్సర్షిప్ లో మబ్బులతోటో, లేకపోతే ఎక్కువ కాంతిని చూపించో ఫీమేల్ న్యూడిటీని మనకి సెన్సర్షిప్ చేసి చూపిస్తుంటారు. ప్రతిసారి పాత రకంలాగే బ్లర్ చేయడం అనేది కాస్త ఇబ్బందికరంగా ఉండడం, అందరికి అనట్రాక్టివ్ గా ఉండడంతో ఫీమేల్ న్యూడిటీని యానిమేలో చూపిస్తుంటారు. కానీ మగవాళ్ళలో న్యూడిటీ అనేది ఎక్కువగా ఉండకపోవడం, అంతేకాకుండా వాళ్ళ ఫీలింగ్స్ ని తెలపడానికి ఇలాగా ముక్కులోంచి రక్తం కారడం అనేది చూపిస్తుంటారు. అప్పుడప్పుడు ఎంత ఎక్కువగా రక్తం కారుతుందంటే యానిమేలో క్యారెక్టర్స్ గాల్లోకి ఎగిరిపోవడం, రాకెట్ లాగా గాల్లోకి ఎగరడం, మేఘాలని దాటి వెళ్ళిపోవడం కూడా మన యానిమేలో చూపిస్తుంటారు. ఇలాగా ముక్కు కారడం, కానీ కొన్నిసార్లు ఒక ముక్కు రంధ్రం నుంచే రక్తం కారడం అయితే మాత్రం వాళ్ళ ఫీలింగ్స్ ని, వాళ్ళ సిగ్గుపడడాన్ని తప్పించుకోవడానికి వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నట్టు. ఇక కంట్రోల్ వదిలేసినట్టయితే రెండు రంధ్రాల నుంచి ఇలాగా రక్తం రావడం లాంటివి చూస్తుంటుంటాం. ఎక్కువగా ముక్కు నుంచి ఇలాగా రక్తం రావడం అనేది ఎక్కువగా పెడఫైల్స్ కి, లేకపోతే క్రిమినల్స్ కి, ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఉన్న వాళ్ళకే మనం ఎక్కువగా చూపిస్తుంటుంటాం. ఎక్కువగా హీరోకి ఇలాగా రక్తం కారడం చూపించినా కాస్త తక్కువగా చూపించడం లాంటివి జరుగుతుంటుంటాం. చాలా పాపులర్ యానిమే అయిన వన్ పీస్ యానిమేలో మనం చూస్తుంటుంటాం. మగవాళ్ళలోనే కాదు ఆడవాళ్ళలో కూడా ముక్కు నుంచి రక్తం కారడం చూస్తాం. కాకపోతే మగవాళ్ళకి కారణంతా కాకపోయినా క్యూట్ గా ఒక చిన్న దార పడినట్టుగా పడడం తప్ప ఇంకా ఎక్కువగా కనిపించదు. మన యానిమే క్యారెక్టర్స్ ముక్కు నుంచి ఇంత ఇలాగా రక్తం కారి గాల్లోకి ఎగిరిపోతూ ఇంత రక్తం ఎందుకు వస్తుంది, చాలా మంది జబ్బని అనుకోవడం ఇది ఈ ముక్కు నుంచి రక్తం కారడానికి యానిమే కల్చర్ లో ఉన్న ఇంటర్నల్ మీనింగ్ అనమాట. అయితే మీరు యానిమే చూస్తారా? మీరు చూసిన యానిమేలో కూడా ఇలాగా ఎక్కువగా ముక్కు నుంచి రక్తం కారుతుందా? లేకపోతే మీకు నచ్చిన యానిమే గురించి మా కమెంట్ సెక్షన్ లో తెలపండి. ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరకండి. నేను మీ కిరణ్ వర్మ తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.